ఒక మించినటువంటి బలము ప్రతి మానవునిని బంధించి ఉన్నది. ఆ యొక్క మానవుడు ఈ మించిన బలమును అధిగమించడానికి, ఈ మించిన బలము నుంచి తప్పించుకోవటానికి వాడు అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అందుకనే మనం చూస్తున్నాం ఈ లోకములో అనేక మంది, సర్వలోకములో మనం చూసినట్లయితే ఈ యొక్క అపవిత్రత, జారత్వము, అభిచారము, విగ్రహారాధన, ద్వేషములు, క్రోధములు ఇవన్నీ కూడా రోజు రోజుకి ఏమవుతున్నాయి, పెరిగిపోతున్నాయి. భయంకరమైనటువంటి దురలవాట్లు, భయంకరమైనటువంటి పరిస్థితులు, వీటన్నిటి చేత అనేక మంది బంధించబడి ఉన్నారు. వాటి నుంచి బయటికి రావాలని ప్రయత్నిస్తున్నారు, వాటన్నిటి నుంచి విడిపించబడాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే దాని నుంచి విడిపించబడటానికి వారి బలము సరిపోదని మనం చూస్తూ ఉన్నాం. ఒకడు అన్నాడంట, సిగరెట్ మానేయటం చాలా ఈజీ అండి, ఇప్పటికి 40 సార్లు మానేసి అన్నాడట. సిగరెట్ మానేయటం ఈజీ అంట, ఇప్పటికి 40 సార్లు మానేశాడంట. సమ్హౌ వీ వాంటెడ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్, దీని నుంచి బయటికి రావాలని అనేక మంది రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళల్లో కలిగి ఉన్నటువంటి బలహీనతలను ఆసరాగా తీసుకొని బలవంతుడైనటువంటి సాతాను అనేకులను మభ్యపెడుతున్నట్లుగా, అనేకులను భ్రష్టులు చేస్తున్నట్లుగా, అనేకులను రకరకాల వ్యవసనాల చేత బంధించి వాటి నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి బలమైనటువంటి ఒక శక్తి ఒక వ్యక్తిని పట్టి పీడిస్తూ ఉన్నది. బలవంతమైనటువంటి ఈ యొక్క శక్తి ఒక వ్యక్తిని బయటికి రావటానికి వదిలిపెట్టలేనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎవరు కూడా దొంగతనాలు చేయాలని ఆశించరు, ఎవరు కూడా నరహత్యలు చేయాలని ఆశించరు, ఎవరు కూడా ద్వేషించాలని ఆశించరు, ఎవరు కూడా ఇటువంటి వ్యభిచారం చేయాలని ఎవరు ఆశించరు. అయితే వాటన్నిటి చేత బంధించబడి ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇటువంటి భయంకరమైనటువంటి అలవాట్ల చేత, ఇటువంటి భయంకరమైనటువంటి వ్యసనముల చేత, ఇటువంటి భయంకరము బయటికి రాలేనటువంటి పరిస్థితుల చేత మరి బంధించబడినటువంటి వారు ఉంటూ ఉన్నారు. దట్ ఈజ్ ఎ స్ట్రాంగ్ హోల్డ్ అని మనం చూస్తున్నాం. ఎంతోమంది చెప్తారు తప్పని పరిస్థితిలో చేయాల్సి వచ్చిందండి అని. విన్నారా మాట? తప్పని పరిస్థితిలో చేయాల్సి వచ్చింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా నీ వంటి వాడు ఎవడు, నీతో సమానులు ఎవరు, నీకంటే బలము కలిగిన వారు, నీకంటే శక్తి కలిగిన వారు, నిన్ను మించినటువంటి వారు ఎవరున్నారు అని కీర్తనకారుడు సెలవిస్తూ ఆయన అంటున్నాడు, బలము గలవారి చేతిలో నుండి విడిపించగలిగిన వాడవు నీ ఒక్కడవే. ఈనాడు అనేక మంది తాగుబోతులు మారిపోయారు, ఈనాడు అనేక మంది నరహత్య చేసేవాళ్ళు మారిపోయారు, ఈనాడు అనేక మంది బైబిల్స్ కాల్చిన వాళ్ళు సేవకులుగా దేవుని పరిచర్య చేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇటువంటి బలవంతము చేత పట్టబడినటువంటి వారిని విడిపించగలిగిన వాడు యేసుక్రీస్తు ఒక్కడే.